मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी जन्मदिन वेडुकुलु स्थानिक वंगायगुडेम सेंटर लो अंगरंग वैभवंगा जरिगायि। 16 17 18 19 डिविजनल कॉर्पोरेटर्लु जिज्जुवारपु विजय निर्मला रमेश पामु पद्म साम्युल एर्रंशेट्टी नागबाबु आध्वर्यंलो जरिगिन ई वेडुकलकु माजी डिप्यूटी सीएम आलनानी मेयर नूर्जहान पेद्दबाबु इडा चेयरपर्सन मध्यानपु ईश्वरी बलरामलु मुख्य अतिथुलुगा विचेशारु। ई संदर्भंगा स्थानिक नायकुलु कॉर्पोरेटर्लु घन स्वागतं पलिकारु। తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। అనంతరం భారీ కేక్ ను కట్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అలుపెరుగని పోరాటం చేస్తూ గడప గడపకు సంక్షేమ పథకాలు అందిస్తూ అన్ని వర్గాల ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక సీఎం ప్రియతమ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ బాసడగా నిలవాలని పిలుపునిచ్చారు। ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆల నాని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగోళ శ్రీలక్ష్మి మాజీ ఏఎంసీ చైర్మన్ కంచన రామకృష్ణ నాని పలువురు దళిత సంఘాల నేతలు వైకాపా నాయకులు అభిమానులు పాల్గొన్నారు। జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేశారు। మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా బొమ్మ చేయకుండా ఏ సమస్యనైతే తీరుస్తాడని ఏ కష్టాన్నైతే అయినా నెరవేరుస్తాడని మీరు నమ్మారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎన్నికల ప్రచార సమయంలో సహజంగా చంద్రబాబు నాయుడు గారి నాయకుల అటువంటి నాయకులైతే ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఆయన రాజకీయ జీవితంలో నిలబెట్టుకున్న పాపాన ఎక్కడ పోలేదు। అటువంటి ఆలోచన చేయకుండా అసలు రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఎలా పరిపాలన చేయాలి అనే ఆలోచన చేసినటువంటి నాయకుడు ఆ ఆలోచనని నిజం చేసినటువంటి నాయకుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు। అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కష్టాలు ఏ రూపంలో వస్తాయో మీరందరూ కూడా చూశారు। అది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రూపంలో అధికారం పోయినా సరే ముఖ్యమంత్రి పదవి నుంచి మీరందరూ కూడా చెప్పులతో కొట్టి తరిమివేసినా సరే ఎక్కడ కూడా కనీసం సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకుంటూ ఉన్నాడో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించేయమని చెప్పి నేను కోరుతున్నాను।